శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ప్రమోషన్స్కి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయులకి పదోన్నతి, ఉద్యోగ బాధ్యతలో తప్పిదాలని సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు తయారవుతున్నటువంటి పిల్లలకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. గెట్ రెడీ, మీ యొక్క నాలెడ్జ్ అంతా కూడా మీ యొక్క పరీక్షలో చూపించి విజయం పొందండి. వివాహం కాని వారికి సవాళ్ళుగా ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను రాహు మరియు కేతువు స్థానం కారణంగా చిన్న విషయాల్లో అపార్థాలు పొందే అవకాశాలు కుటుంబ సభ్యుల మధ్య వస్తుంది. ఫోన్ సందేశాలు నమ్మద్దు, ఎవరన్నా ఫోన్ చేస్తే నమ్మద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే అవకాశాలున్నాయి. తస్మాత్ జాగ్రత్త, ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాలి. దంపతుల మధ్య దాపరికం పనికిరాదు. ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాన్ని చేకూరుస్తుంది. నెల మొదటి అర్ధభాగంలో ఆరోగ్యం మంచి స్థితిలో ఉండొచ్చు. ద్వితీయంలో కాస్త చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, జాగ్రత్త. మీ యొక్క సంపద ఇంట్లో అంగారకుడు కూర్చొని ఉండడం వల్ల మీ ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలన్నీ కూడా శుభ ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక సానుకూలత పెరుగుతుంది, ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రోజువారీ ఖర్చులు ఎలాగో ఉండేది అయినా మీరు మీ యొక్క వ్యాపారంలో మంచి ఇదిని పొందుతారు. పరిచయస్తులు ధన సహాయం అందిస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ కూడా మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో ఆటుపోటుల్ని ధీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం, డోంట్ గో ఫర్ న్యూ. టూ వీలర్స్ నడిపే వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇల్లు మార్చే అవకాశం లేదా వ్యాపార స్థలం మార్చే అవకాశం లేదా ఒక ఊరి నుండి ఇంకో ఊరికి స్థాన మార్పిడి అనేది ఇక్కడ కనబడుతుంది. ఇది తథ్యమని కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్పొచ్చు. మరియు రైతులు ఈ నెల మీకు అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి, కళాకారులకి, రాజకీయవేత్తలకి, సాంకేతిక నిపుణులకి ఇది ఒక మంచి సమయం చెప్పొచ్చు. చంద్రాష్టమం 12/10/2022 11:29 రాత్రి నుండి 15/10/2022 10:01 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. 18/19 ఒక మంచి వార్త శ్రవణం వింటారు మీరు. మంగళవారం కలిసి వస్తుంది మీకు. కార్యసిద్ధి కలిగించే రంగు గోల్డ్ మరియు నలుపు కూడా కలిసి వస్తుంది మీకు. అదృష్ట సంఖ్య 9 అని చెప్పొచ్చు. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. అమ్మవారిని ప్రార్థన చేయండి, దేవి సప్తసతి పారాయణ చేయండి. ఇది నవగ యొక్క శరణవ్రాతుల సమయం. వీలుంటే చండీ హోమం చేయండి లేదా చండీ హోమం చేస్తున్న చోటుకి వెళ్ళండి. కలవు చండీ వినాయక మీ యొక్క ఇబ్బందులన్నీ తొలగాలంటే చండీ అమ్మవారిని ప్రార్థన చేయండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మీ వయసు ఎంత ఉందో ఆ వయసు సంఖ్య తగ్గినట్టుగా పరిమిత తీసుకొని అందులో నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ దీపం వెలిగించండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తూ.